नमस्ते वेलकम टू माय चैनल नेनु जयश्रीराज मनं तेलुगु व्याकरणंलो भागंगा संधुल गुरिंचि तेलुसुकुंटुन्नामंडि रेंडु संस्कृतंलो रेंडु अच्चुलु यॉक्क कलकने संधुलु अंटारनि तेलुसुकुन्नां अलागे संधुल्लो रेंडु रकालु उंटायनि तेलुसुकुन्नां संस्कृत संधुलु तेलुगु संधुलु मरि संस्कृत संधुल्लो मोदटगा सवर्ण दीर्घ संधि गुरिंचि गुण संधि गुरिंचि వృద్ధి సంధి గురించి ఇంతకుముందు వీడియోస్ చేసి ఇదే ఛానల్లో పెట్టాను, వాటిని కూడా చూడండి తప్పనిసరిగా. ఇప్పుడు ఈ సంస్కృత సంధుల్లో మరో ముఖ్యమైన సంధి యనాదేశ సంధి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతి సంధికి కూడా ఒక సూత్రం ఉంటుందండి. ఆ సూత్రం కనుక మనం గుర్తుపెట్టుకోగలిగితే ఆ సంధిని విడగొట్టినప్పుడు అది ఏ సంధి అనేది మనకి చాలా తేలికగా అర్థమైపోతుంది. మరి యనాదేశ సంధికి ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం ఏమిటి? ఈ ఊ రూలకు అసవర్ణాలైన అచ్చులు పరంబైన క్రమంగా యా వా రాలు ఆదేశంబగు. ఓకే, సూత్రం ఏంటండి? ఈ ఊ రూలకు అసవర్ణాలైన అచ్చులు పరంబైన క్రమంగా యా వా రాలు ఆదేశంబగు అన్నది ఇది సూత్రం అండి. ఓకేనా? ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ అసవర్ణాలైన అచ్చులు అంటే వేరే అచ్చులు అండి. అంటే ఇప్పుడు ఆ ఈ ఊ రూలు, సారీ ఈ ఊ రూలు అచ్చులు కదా, ఈ అచ్చులకు సేమ్ ఇవే శబ్దాలు కాకుండా ఇవే సవర్ణాలంటే, సవర్ణాలంటే సేమ్ ఇవే జాతికి చెందిన సమానమైన అచ్చులు అన్న అవి కాకుండా, అంటే ఈ ఊరు కాకుండా వేరే అచ్చులు గనక వచ్చి కలిసిన, పరంబైన అంటే కలిసిన, క్రమంగా యా వారాలు ఆదేశంబగు అంటే వచ్చును అని అర్థమండి. ఓకేనా? ఇలా సింప్లిఫై చేసుకుంటే మనకి ఈ ఊరులకు అసవర్ణాలైన అచ్చులు అంటే వేరే జాతికి చెందిన, అంటే వీటికి సమానం కానీ వేరే వర్ణాలైన అచ్చులు వచ్చి కలిసిన, క్రమంగా యా వారాలు వచ్చును అనమాట అండి. ఇక్కడ యా చూడండి, ఈకి ఈ కనుక వేరే అచ్చు వచ్చి కలిస్తే అది యా అవుతుంది, ఊకి వేరే అచ్చు వచ్చి కలిస్తే వా అవుతుంది, అరుకి వేరే అచ్చు కలిస్తే రా అవుతుందండి. ఇలా ఇలా మనకి గుర్తుపెట్టుకోండి, ఈకి యా వస్తుంది, ఊకు వా వస్తుంది, అరుకి రా వస్తుంది అన్నమాట. వీటిని యా వా రాలను ఎన్నులు అంటారన్నమాట. అందుకే ఇది యనాదేశ సంధి అయింది. ఓకే, యనాదేశ సంధి అయింది. ఇప్పుడు ఈ సూత్రాన్ని మనం సింప్లిఫై చేసుకుంటే, సులువుగా మార్చుకుంటే మనం తేలిగ్గా చెప్పుకోవచ్చు, ఈ ఊ రూలకు వేరే అచ్చులు వచ్చి కలిసిన, క్రమంగా యా వా రాలు వచ్చును అనమాట అండి. ఓకేనా? ఇది సూత్రం, దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక మెమరీ ఎక్స్పర్ట్గా ఒక సింపుల్ టిప్ చెప్తాను. ఓకేనా? సరదాగా అది పిచ్చిగా ఉంటుంది కానీ గుర్తుంటుందండి. ఇక్కడ చూడండి, మనకి ఈ సూత్రంలో ఏమేమి అచ్చులన్నీ మొదటిగా ఈ ఊ రూలు కదా, ఈ ఊ రూలని కొద్దిగా కలిపి చదవండి. ఈ ఊరు, ఈ ఊరు, ఈ ఊరు, ఈ ఊరు అని, ఈ ఊరు, ఈ ఊరు వాళ్ళకి, ఈ ఊరు వాళ్ళకి అనా, ఈ ఊరు వాళ్ళకి. ఇక్కడ చూడండి, మళ్ళీ యా వా రా ఎన్నులు కదవి, యా వా రా అని కలపండి, యా వారం ఎవ్వారం అనే మాట వస్తుంది. ఓకే, రైట్. ఎవ్వారం అంటే రకరకాల అర్థాలు ఉంటాయండి. అవునా? వాడు ఎవ్వరం చూడండి రా అంటారు, అంటే వాడి సంగతి చూడండి రా అంటారు. నీ అసలు ఎవ్వరం నాకు తెలుసు అంటారు, అంటే నీ అసలు రూపం నాకు తెలుసు, నీ అసలు సంగతి నాకు తెలుసు అంటారు. ఇలాగనికి అలాగే రహస్య పనులు చేసే వాళ్ళని వాడికి ఎవ్వరాలు ఎక్కువరా అంటారండి. అవునా? అంటే వాడికి రహస్యమైన పనులు ఎక్కువ. ఇలా రకరకాల అర్థంలో వాడతారు ఎవ్వరం అనే మాటని. కాబట్టి మనం దీన్ని సరదాగా ఈ ఊరులకు అంటే కాబట్టి ఈ ఊరులకు ఎవ్వారము, యా వారము అంటే యా వారాలని ఎవ్వారం అనుకుందాం. ఈ ఊరులకి ఎవ్వారం ఎక్కువ, అందుకే వారిని ఎన్నులు అంటారు అనుకోండి. లేదా ఈ ఊరు వాళ్ళని ఎన్నులు అంటారు, వారికి ఎవ్వారాలు ఎక్కువ అని సరదాగా అనుకోండి, గుర్తుండిపోతుంది అనమాట. ఓకేనా? ఇలా చక్కగా ఈ సంధిని గుర్తుపెట్టుకోండి, చక్కగా మైండ్లో రివిజన్ చేసుకోండి. ఈ ఊరులకు అంటే ఈ ఊరులకు అసవర్ణాలైన అంటే వేరే జాతికి చెందిన అచ్చులు పరంబైన అంటే వచ్చి కలిసిన, క్రమంగా యా వా రాలు ఆదేశంబగు అంటే వచ్చును అని గుర్తుపెట్టుకోండి.
మనకి యావారాలని యావారం కింద గుర్తుపెట్టుకున్నాం, ఈ ఊరులను ఈ ఊరులకు అని గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా? ఇది అనాదేశ సంధి అండి. మరి ఒక ఎగ్జాంపుల్ తోటి మనం చక్కగా చూద్దాం. ఉదాహరణతోటి అనాదేశ సంధిలో మొట్టమొదటి ఉదాహరణ అత్యవసరం. అత్యవసరం అన అత్యవసరం అనే మాట ఎలా వస్తుందండి? దీన్ని విడగొట్టుకుంటే మనకి అతి ప్లస్ అవసరం కింద వస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఒక పదాన్ని మనం రెండు పదాలు విడగొట్టినప్పుడు అవి రెండు కూడా అర్థవంతమైన పదాలుగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ కట్ చేయకూడదు, రెండు అర్థవంతమైన పదాలుగా రావాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ సంస్కృత సంధుల్లో మనం విడగొట్టినప్పుడు ఆ రెండు కూడా సంస్కృత పదాలు అయి ఉంటాయండి. ఆ విషయాన్ని కూడా మీరు గమనించవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనకి అత్యవసరం ఏమైంది? అతి ప్లస్ అవసరం అయిందండి. అతి ప్లస్ అవసరము. ఇక్కడ దీన్ని పూర్వ పదం అంటారండి, దీన్ని ఉత్తర పదం అంటారు, ఉత్తర పదాన్ని పరపదం కూడా అంటారండి. అవునా? ఇక్కడ ఇప్పుడు కూడా పూర్వ పదంలో ఏమవుతుంది, చివరన ఒక హల్లు ఉంటుంది, హల్లు ఒక అచ్చుతో కలిపి ఏర్పడుతుందండి. ఇక్కడ తీ ఉంది కదా, తీ ఎలా ఏర్పడింది? ఇత్ ప్లస్ ఈ తీ అయిందండి. ఇత్ అత్ ప్లస్ ఈ అతి అయింది. ఇత్ ఇత్ ప్లస్ ఈ తీ అయింది అనమాట. అత్ ఇత్ అంటారు దాన్ని. అత్తు ప్లస్ ఈ తీ అయింది. అవునా? ఇలాగా ఈ చివరన పూర్వ పదంలో చివరిని ఎప్పుడు కూడా ఒక అచ్చు ఉంటుందండి. ఈ అచ్చు ఇకారమైన మనకి ఇకారమైన ఉకారమైన రుకారమైన దానికి అసవర్ణములైన అచ్చులు అంటే వేరే జాతికి చెందిన అచ్చులు. అవునా? ఇక్కడ మనకి ఇకారం ఉంది కానీ ఇక్కడ ఏముంది, అకారం ఉందండి. అవునా? అంటే వేరే జాతికి చెందిన వచ్చి అచ్చు వచ్చి కలిస్తే అప్పుడు మనకి యా వా రాళ్ళ ఒకటి వచ్చి ఏర్పడుతుంది. దీనిని యనాదేశ సంధి అంటారు. ఓకేనా? ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఈకి ఆ కలిసింది. అవునా? అతిలో చివర ఉన్న అచ్చు ఈకి పరపదంలోని మొదటి అచ్చు వచ్చి కలిసింది. ఈ ప్లస్ ఆ కలిసి యా అయింది. అప్పుడు ఇత్ ప్లస్ ఈ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు త్యా అయింది. అవునా? ఇలాప్పుడు ఇదేమైంది, అత్యవసరము అయింది. అత్ ప్లస్ యా ప్లస్ అవసరము అత్యవసరము అయింది. ఓకే, చూడండి ఇక్కడ ఇకారానికి అసవర్ణమైన వేరే అచ్చు అంటే వేరే జాతికి చెందిన అచ్చు ఆ వచ్చి కలిసి యా కింద మారింది. కాబట్టి ఇది యనాదేశ సంధి. వ్యవహారంలో యా ఫస్ట్ లెటర్ కదండి, ఇది యనాదేశ సంధి. గుర్తుపెట్టుకోండి, చాలా తేలిగ్గా ఈజీ గుర్తుండిపోతుంది. మరో ఉదాహరణ చూద్దాం. అణ్వస్త్రం. అణ్వస్త్రాన్ని మనం విడగొడితే అణు ప్లస్ అస్త్రం అవుతుందండి. అణ్వస్త్రం అనా అణ్వస్త్రంలో అణు అని చూడండి, ఫస్ట్ పూర్వపదం ఏంటి, అణు, పరపదం అస్త్రం. మరి పూర్వపదంలో ను అను ను అను అండి, అది కూడా అణు కింద పలుకుతుంది. అణు అణు అనేది ఎలా ఏర్పడింది, ఇన్ ప్లస్ ఓ, ఇన్ ప్లస్ ఓ అణు అయింది. ఓకేనా? అంటే ఉకారానికి ఏమొచ్చి కలిసింది, అకారం వచ్చి కలుస్తుందండి. ఉకారానికి అకారం కలుస్తుంది అంటే వేరే అసవర్ణములైన అచ్చు వచ్చి కలుస్తుంది. అవునా? అసవర్ణమైన అచ్చు కలుస్తుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, కలిసినప్పుడు ఊ ప్లస్ ఆ కలిసి వా అవుతుంది. ఊ ఆ వా అవుతుందండి. ఓకేనా? ఇలా మనకి ఇక్కడ మనకి న్వా అనే మాట ఎలా ఏర్పడింది, అక్షరం ఎలా ఏర్పడింది, ఇన్ ప్లస్ ఊ ప్లస్ ఆ న్వా అయింది. అన్వా అనా కాబట్టి ఇది ఇప్పుడు మనకి అన్ ప్లస్ ఊ ప్లస్ అస్త్రం అణ్వస్త్రం అణ్వస్త్రం అయిందండి. ఓకేనా? ఇది యనాదేశ సంధి అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఉకారానికి ఆకారం వచ్చి కలిసి అది వా కింద మారింది కాబట్టి వా అనేది యనాదేశ సంధి. ఎన్ని ఎన్నులు కాబట్టి వా అనేది ఎన్నుల కింద వస్తుంది కాబట్టి యనాదేశ సంధి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ మరొక ఉదాహరణ పితృార్జితం. పితృార్జితంని మనం విడగొడితే పితృ ప్లస్ ఆర్జితం అని వస్తుందండి. పితృలో మనం చెక్ చేస్తే పిత్ ప్లస్ రు అరు, దీన్ని అరు అంట అనొచ్చండి, రు అని కూడా అంటున్నారు ఈ మధ్యన. అరు అరుకి ఆ వచ్చి కలుస్తుంది కాబట్టి అది రా అయిందండి. రా పితృార్జితం పితృ పిత్ ప్లస్ అర్ ప్లస్ ఆర్జితం పితృార్జితం. ఓకేనా? ఇది యనాదేశ సంధి అన్నమాట. ఓకే, ఇలా మనం చక్కగా యనాదేశ సంధిని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, కొన్ని ఉదాహరణలు ఇస్తాను, వాటిని సాధన చేయండి. సాధన చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. వీలైనంత వరకు వాటిని మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మరి థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా మీ వీడియో చూసి నేర్చుకున్నందుకు మొదటగా మీకు నా అభినందనలు అండి. అలాగే
చాలా ఉపయోగపడే రకరకాలైన వీడియోస్ మా ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. దయచేసి వాటిని కూడా చక్కగా చూస్తూ వాటిని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీరు ఏ ఒక్క వీడియోని కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు, మీ నోటిఫికేషన్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే నా కాంటాక్ట్ నెంబర్ 6303734910, మీరు దాన్ని వాట్సాప్ పెడితే మెసేజ్ మీకు నేను రిప్లై ఇస్తాను. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వే జన సుఖమో భవంతు. మీ జయస్విరాజ్. అప్పటి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ లర్నింగ్, కీప్ స్మైలింగ్. మీ జయస్విరాజ్.